ఆవన క్షేత్రం కూడా వేంది ఈడచిన బాండు వాచిత్రుడు ఏంద్ర బాండు అంటే మీ పసుపు ధర ఐదు రోజులు ఇత్త ఐదు రోజుల్లో లేకుంటే ఏదైతే రాజీనామా చేస్తాను రెండేళ్ళు వచ్చి ఆ ఉమ్మడి రాష్ట్రంలో 10,000 ఉన్నట్టు క్వింటల్ పసుపు ధర లెక్క ప్రకారమే వాళ్ళు 20,000 కావాలి లెక్క ప్రకారం ఎంత కావాలి వాళ్ళ 20,000 కావాలి ఇప్పుడు ఎంత అవుతుంది 5,000 అవుతుంది నిజంగానే టిఆర్ భారతీయ జనతా పార్టీ నాయకులకు ఏమైనా చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఒకటి మీద ఒకటి ఆరోపణ చేసుకోడు కాదు కేంద్రం మీద రాష్ట్రం రాష్ట్రం మీద కేంద్రం ఆరోపణ చేసుకోడు కాదు నిజంగానే పైపు రైతు సంక్షేమ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే పసుపులు తవ్వుతున్నారు ఇంకో 10 రోజులు అయితే మరి ఆరబెడతారు ఇంకో 20 రోజులు అయితే మార్కెట్ కట్టాలి కనీస 15,000 రూపాయలు మార్కెట్ లో గిట్టుబాటు ధర కల్పిస్తేనే గాని ఇవాళ అటు బీజేపీ గాని టీఆర్ఎస్ఏ గాని ఇవాళ మీరు ఏదైతే ఉందో రైతాంగాన్ని మొహం చూపేట పరిస్థితి ఉందో చెప్పని హెచ్చరిస్తున్నా చెప్పండి వాళ్ళ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ చెరుకు ఫ్యాక్టరీ ఇది ప్రైవేట్ పరంగా నడుపుతున్నది తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వ పరంగా నడిపిస్తా అందరం సంబరపడ్డం తెలంగాణ రాష్ట్రం ఏదైతే మన రాజ్యం అత్తది ఎవరు రాజ్యం చేసినా తెలంగాణ రాజ్యం అనుకున్నాం కానీ ఈడేదైతే ఉందో ఇది పూర్తి ఆంధ్రలోకి అమ్ముడు వేల రాజ్యం నడిపిస్తుండే ఇది పూర్తిగా ఆంధ్రలోకి అమ్ముడు వేల రాజ్యం నడిపిస్తుండే అని చెప్పంటున్నా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రుడు రాజ్యం చేసినప్పుడు ఇంతగా మెరుగుండే వీడేదైతుందో ఆంధ్ర పెట్టుబడిదారులు బానిసగా మారిపోయి వాళ్ళ పైసకు కక్కుర్తి పడి ఇలా మన శ్రమను ఏదైతుందో తోపిడిగా పెట్టే విధంగా ఆ గాయత్రి షుగర్ లిమిట్స్ ఏదైతుందో మన చక్కెర అమ్ముకునే విధంగా ఏదైతుందో ఇలా మెట్టిపోయి చక్కెర ఫ్యాక్టరీ పోసిందని చెప్పండి మన ప్రాంతంలో జగ్చార్ జిల్లాలో షుగర్ అగ్రిమెంట్ చేసుకొని గాయత్రి పోతున్నాం మనం గాయత్రి ఎక్కడుంది కామారెడ్డి ఉన్నది గాయత్రి ఎక్కడుంది కామారెడ్డి ఉంది గాయత్రి ఏమంది ఆంధ్ర ఉంది గాయత్రి ఏమంది ఆంధ్ర ఉంది మన ఆంధ్రానికి కొమ్ము కాసే విధంగా మన షుగర్ ఫ్యాక్టరీ నడిపించడానికి మన షుగర్ ఫ్యాక్టరీ తాళవేసి మనం ఏదైతే ఉందో ఇలా ఇక్కడ గురి చేస్తున్నా లేదా టీఆర్ఎస్ నాయకులే కాని బీజేపీ కాని కాయిలా పడ్డ పరిశ్రమలను తెప్పించేటువంటి ఒక అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది మిత్రుడు అరవింద్ గారు కూడా చెప్పిండు నేను ఈ పరిశ్రమ ఏదైతే ఉందో కాయిలా పడ్డ పరిశ్రమ కింద నేను షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను చెప్పాను లేదు నాయన 4 ఏళ్ళు గడిచింది తెలంగాణ రాజ్యం ఏమంటా చిందో ఉన్నది మూతపడ్డ చెప్పట్లేదు ఖరీదవాలని ఉమ్మడి రాష్ట్రంలో ఫ్యాక్టరీ అయినా నడిచింది ఫ్యాక్టరీ కూడా నడవకుండా అయిపోయిందని చెప్పట్లేదు దయచేసి ఏదైతుందో రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కృష్ణ గారు పేర్కొన్నట్టు ఇటు రాష్ట్ర స్థాయిలో ఏ విధంగానైతే జాతీయ స్థాయిలో రూపొందించుకుంటున్నటువంటి ఈ నల్ల చట్టాలు ఉపసంహరణ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా మోడీ గారితో కుమ్ముక్కై కుట్రపూరితంగా మన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిలిపేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తుందో వారి పునఃప్రారంభింపజేసే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంతో పాటుగా మన జగిత్యాల జిల్లా చెందినటువంటి ఏకైక వ్యవసాయ ఆధారిత ప్రాజెక్ట్ అయినటువంటి మెట్పల్లి షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభింపజేయడానికి కొరకు ఒక కార్యక్రమం రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పేర్కొంటున్నారు దాంతో పాటుగా పసుపు కల్పించాల్సినటువంటి ఒక గిట్టుబాటు ధర నువ్వు పసుపు బోర్డు ఎత్తవా ఏమో నీకు ఎరగన ఆయన నువ్వు పసుపు బోర్డు ఎత్తవో ఏమో మాకు తెలియదు కానీ పసుపుకు ధర అయితే కావాలని చెప్పంటున్నా అది ఇస్తేనే నీకు ముఖం చెల్లుద్ది లేకుంటే ఊళ్ళలో కచ్చే ముచ్చట ఉండదని చెప్పాను కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అని చెప్పంటున్నా దయచేసి